హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఈరోజు టెన్త్ ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరు హూ వాజ్ ది ఫస్ట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకు ఉపరాష్ట్రపతినే రాజ్యసభ చైర్మన్ కూడా పనిచేస్తాడు అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ అవుతారు అలాగే అతను ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేశాడు అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుండి అరవై రెండు సంవత్సరం వరకు అలాగే భారతరత్న పొందిన తర్వాత రాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే సర్వేపల్లి రాధా రాధాకృష్ణన్ ఈ బిట్టు కూడా మనకు ఎగ్జామ్లో వచ్చింది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే నాబార్డును ఎప్పుడు స్థాపించారు ఇన్ విచ్ ఇయర్ నాబార్డు ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు స్థాపించారు ఇది థర్డ్ టైం అనుకుంటా ఎగ్జామ్లో రావడం పంతొమ్మిది వందల ఎనభై రెండు జులై పన్నెండు ఓకే ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా నాబార్డును ఏర్పాటు చేశారు అంటే శివరామన్ కమిటీ సిఫార్సు సిఫార్సుల ఆధారంగా అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే రెండు వేల ఇరవైలో గూగుల్ సిఈవో ఎవరు గూగుల్ సిఈఓ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఎవరు సుందర్ పిచాయ్ అలాగే మనకు గూగుల్ యొక్క గూగుల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే కాలిఫోర్నియాలో కలదు అలాగే మన నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఓరాంగ్ వైల్డ్ లైఫ్ సాంఛురీ ఎక్కడ కలదు ఓరాంగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇన్ విచ్ స్టేట్ ఏ రాష్ట్రంలో కలదు అస్సాంలో కలదు మరియు దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే దీనికి మరొక పేరు రాజీవ్ గాంధీ ఓరాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అలాగే దీనిని మినీ కజరంగా అని కూడా అంటారు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఆగ్రాను నిర్మించింది ఎవరు హూ బిల్ట్ ఆగ్రా కొందరు ఏం చెప్తున్నారంటే ఆగ్రా కోర్టును ఎవరు నిర్మించారు అంటున్నారు కొందరు అయితే చాలామంది అయితే ఆగ్రాను నిర్మించింది ఎవరు అంటున్నారు ఆగ్రాను నిర్మించింది మాత్రం సికిందరి లోడీ అలాగే మనకు ఏ సంవత్సరంలో అంటే పదిహేను వందల నాలుగో సంవత్సరంలో ఒకవేళ ఆగ్రా కోటను అడిగితే ఆగ్రా కోటను నిర్మించింది అక్బర్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మొట్టమొదటిసారి పశువుల జనాభాను ఏ సంవత్సరంలో లెక్కించారు ఫస్ట్ లైవ్ స్టాక్ సెన్సస్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ ఏ సంవత్సరంలో లెక్కించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో అలాగే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇరవైవ పశుసంపద జనాభా గణన పూర్తయింది అలాగే అత్యధికంగా పశువులు ఏ రాష్ట్రంలో కలవు అంటే ఉత్తరప్రదేశ్లో మనకు ఈ లైఫ్ స్టాక్ సంబంధిస్తే మనకు ఇందులో కౌస్ వస్తాయి తర్వాత బైఫైలెస్ ఇవన్నీ కూడా వస్తాయి పిగ్స్ అవన్నీ కూడా వస్తాయి ఉత్తరప్రదేశ్లోనైతే అత్యధికంగా లైఫ్ స్టాక్స్ కలవు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే భారతదేశానికి రాష్ట్రపతి కలడు అని తెలిపే ఆర్టికల్ ఎంత ఇండియా హ్యాజ్ ఏ ప్రెసిడెంట్ విచ్ ఆర్టికల్ మెన్షనుడు ఎన్నో ఆర్టికల్ ఆర్టికల్ యాభై రెండు అలాగే భారత రాష్ట్రపతి అభిశంసన తీర్మానం అంటే ఇంపీచ్మెంట్ దానికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఆర్టికల్ అరవై ఒకటి ఇది ఇది కూడా ఎగ్జామ్లో బిట్ అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కింది వారిలో ఎవరికి భారతరత్న అవార్డు రాలేదు హూ ఇస్ ద ఫాలోయింగ్ గ్రెండ్ గెట్ భారతరత్న అవార్డు ఎవరికి రాలేదు అంటే మహాత్మా గాంధీకి అయితే ఇప్పటివరకు రాలేదు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే రెండు వేల పద్దెనిమిదిలో మ్యాన్ బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది హూ ఓన్ మ్యాన్ బూకర్ ప్రైజ్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎవరికి వచ్చింది అన్నా బన్స్కు వచ్చింది అలాగే ఏం ఏం నవలకు గాను అంటే మిల్క్ మ్యాన్ అనే నవలకు గాను అలాగే రెండు వేల మనకు చూసుకుంటే మ్యాన్ బూకర్ ప్రైజ్కు ఎన్ని అంటే ఎంత ప్రైజ్ మనీ ఇస్తారంటే యాభై వేల యూరోల మనీ ఇస్తారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరికి మ్యాన్ బూకర్ ప్రైజ్ వచ్చింది ఎవరెవరికి అంటే మార్గరేట్ ఆర్ట్వుడ్ మరియు బెర్నార్డ్ ఎవనిస్తో నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ గ్రంథ రచయిత ఎవరు హూ రోడ్ ది బుక్ ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ ఎవరు రాశారంటే అరుంధతి రాయ్ గారు రాశారు అలాగే అరుంధతి రాయ్ గారు రచించిన ఇతర ప్రముఖ నవలలు ఏమిటంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ మరియు ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా యొక్క న్యూ చైర్మన్ ఎవరు అని అడిగాడు హూ ఈజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎవరు మనకు ప్రస్తుత చైర్మన్ పరేష్ రావల్ అలాగే ప్రస్తుత డైరెక్టర్ అడిగితే మాత్రం సురేష్ శర్మ అవుతుంది ఒకవేళ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కేదార్నాథ్ మందిర్ ఏ రాష్ట్రంలో కలదు కేదార్నాథ్ టెంపుల్ ఇన్ విచ్ స్టేట్ ఏ రాష్ట్రంలో కలదు ఉత్తరాఖండ్లో కలదు అలాగే ఏ నది నది ఒడ్డున కేదార్నాథ్ ఉంది అంటే మందాకిని నది ఒడ్డున అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఏ రాజు ఢిల్లీ నుండి దౌలతాబాద్కు రాజధానిని మార్చాడు విచ్ కింగ్ చేంజ్డ్ కేపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌ దౌలతాబాదు ఏ రాజు మహమ్మద్ బిన్ తుగ్లాకు ఏ సంవత్సరంలో అంటే పదిహేను పదమూడు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మిషన్ ఇంద్రధనస్సు దేనికోసం మిషన్ ఇంద్రధనస్ ప్రోగ్రామ్ దేనికోసం అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇందులో వ్యాక్సినేషన్స్ అన్నట్టు పోలియోకు తర్వాత మీజిల్స్కు వాటికి సంబంధించిన వ్యాక్సి వ్యాక్సినేషన్స్ ఇస్తారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కింది వాటిలో కార్బన్ డయాక్సైడ్కు సంబంధించి సరైనది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు కార్బన్ డయాక్సైడ్ మనకు కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చి అందులో కార్బన్ డైఆక్సైడ్కు సంబంధించి కరెక్టు స్టేట్మెంట్ గురించి అడిగాడు మనకైతే ఆప్షన్ల ప్రకారం చూసుకుంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది డ్రై ఐస్ అవుతు అవుతుంది మనకు డ్రై ఐస్ అనేది గణస్థితిలో గల కార్బన్ డైఆక్సైడ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మెక్మోహన్ రే లైన్ ఏ దేశాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు రేఖ మెక్మోహన్ లైన్ బిట్వీన్ విచ్ కంట్రీస్ ఏ దేశాల మధ్య సరిహద్దు రేఖ భారతదేశం మరియు చైనాకు మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు రేఖ అలాగే ర్యాడ్లిఫ్ రేఖ భారతదేశం మరియు పాకిస్తాన్కు మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు రేఖ డ్యూరాండ్ రేఖ భారతదేశానికి మరియు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య గల రేఖ నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఆర్టికల్ సెవెంటీ సిక్స్ దేనికి సంబంధించినది ఆర్టికల్ సెవెన్ సి సెవెంటీ సిక్స్ మెన్షన్స్ దేనికి సంబంధించింది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఓకే ప్రస్తుత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు వేణుగోపాల్ అలాగే మనకు అడ్వకేట్ జనరల్కి సంబంధించిన ఆర్టికల్ అయితే నూట అరవై ఐదు మనకు అటార్నీ జనరల్ దేశానికి ఒక్కడు మాత్రమే ఉంటాడు అలాగే అడ్వకేట్ జనరల్ మాత్రం మనకు రాష్ట్రానికి ఒకరు ఉంటారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే అత్యవసర పరిస్థితిని ఎవరు డిక్లేర్ చేస్తారు హూ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా ఎవరు డిక్లేర్ చేస్తారు మనకు భారత రాష్ట్రపతి ఇండియన్ ప్రెసిడెంట్ అలాగే దీనికి సంబంధించిన ఆర్టికల్ మాత్రం మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై ఈ మూడు కూడా ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్స్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ప్రపంచంలోని దేశాలకు సంక్షేమం కోసం గల సంస్థ ఈ క్వశ్చన్ మీద కొంచెం క్లారిటీ లేదు కాకపోతే కొందరు చెప్తున్నారు విచ్ ఆర్గనైజేషన్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ కంట్రీస్ ఇన్ వరల్డ్ ఏ ఆర్గనైజేషన్ అంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే బెంగాల్ విభజన చెంపారణ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం సిపాయిల తిరుగుబాటు వాటి వాటి సంవత్సరాల ఆధారంగా తెలపండి అని అడిగాడు అంటే అవి ఏ సంవత్సరంలో జరపబడ్డాయి వా వాటిని ఒక ఆర్డర్లో తెలపండి అని చెప్పాడు బెంగాల్ పార్టీషియన్ చెంపారన్ మూవ్మెంట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సిపాయి మ్యూటిని క్రోనాలజికల్ ఆర్డర్లో రాయమని చెప్పాడు మనకైతే సిపాయిల్లో తిరుగుబాటు పద్దెనిమిది యాభై ఏడు సంవత్సరంలో జరిగింది బెంగాల్ విభజన ఇప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఐదు చెంపారన్ ఉద్యమం పంతొమ్మిది వందల పదిహేడు అలాగే సహాయ నిరాకరణ ఉద్యమం ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే భారతదేశంలో ఏ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అత్యధిక సామర్థ్యతను కలిగి ఉంది విచ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హ్యాజ్ మోర్ కెపాసిటీ ఇన్ ఇండియా ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడం కూలం అలాగే ఎన్ని వేల మెగావాట్స్ కలదు అంటే రెండు వేల మెగావాట్స్ని ఉత్పత్తి చేస్తుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే అతి తక్కువ చర్య సామర్థ్యం గల వాయువులను ఏమంటారు లో రియాక్షన్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ ఏమంటారు మనకు నోబల్ గ్యాసెస్ నోబల్ వాయువులు అంటారు వాటికి ఎగ్జాంపుల్ అయితే హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ ఇవి ఫ్రెండ్స్ ఇవి ఇవాళ క్వశ్చన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్